రాజకీయ పార్టీకి ఎంత ఓటు బ్యాంకు ఉంటే అంత బలంగా ఉన్నట్లు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఎంత ఓటు బ్యాంక్ ఉంది? గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఓటు బ్యాంకు కాదు, అసలు నికార్సుగా ఉండే ఓట్లు వేరు. ప్రతి పార్టీకి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. ఓటు బ్యాంకు లేని పార్టీలకు విలువ ఉండదు. ఆ ఓటు బ్యాంకు ఎక్కువగా కులం మతం ఆధారంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ ప్రాంతీయ వాదాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకొని రాజకీయం చేసింది. ఈ విషయంలో సక్సెస్ అయ్యింది. కానీ కులం మతం శాశ్వతం కానీ ప్రాంతీయ వాదం శాశ్వతం కాదు. ఈ లాజిక్ను కేసీఆర్ మర్చిపోయారు. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. బీఆర్ఎస్కు ఓ వర్గం మద్దతుగా ఉందన్నది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటి వరకు చేసిన రాజకీయం వల్ల కులాలు మద్దతు పొందలేదు. బీఆర్ఎస్ గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంటే విజయాస్త్రం. తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది చూసుకోలేదు. కారు గుర్తు ఉంటే చాలు ఓటేశారు. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తెలంగాణ సెంటిమెంట్ గుండె నిండా నింపుకున్నవారే. వారిలో సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినంతా చేశారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ఉన్న ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చుకొని అనుకున్న విజయాలు సాధించారు. కానీ కులం మతంలాగా ఈ తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదు. అక్కడే కేసీఆర్ రాజకీయంగా తప్పటడుగు వేశారు. తెలంగాణ సాధనే లక్ష్యం అనుకున్న తర్వాత, లక్ష్యం ఛేదించిన తర్వాత ఇక సెంటిమెంట్ ఉందనుకోవడం అత్యాశే. అయితే కేసీఆర్ తనదైన రాజకీయంతో పదేళ్ల పాటు నెట్టుకు రాగలిగారు. ఈ పదేళ్లలో ఆయన తెలంగాణ సెంటిమెంట్కు అతీతమైన ఓటు బ్యాంకును సృష్టించుకోవడం కోసం విఫలమయ్యారు. పదేళ్ల పాలనలో ఏ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి వర్గాలు కాంగ్రెస్ వైపు నిలిచాయని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ లేకపోవడంతో బీఆర్ఎస్ ఘోర పరాజయాల్ని చవిచూస్తుంది. రెడ్డి వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన కేబినెట్లో 6 రెడ్డి మంత్రులు ఉండేవారు. కానీ వారంతా సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులు. సెంటిమెంట్ కారణంగా బీఆర్ఎస్కు మద్దతిచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచిందేమీ లేదంటే వారు ఎంత దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చు. చివరికి బీసీల్లోని ప్రధాన సామాజిక వర్గాలను కూడా కేసీఆర్ కొన్ని కీలక నిర్ణయాలతో దూరం చేసుకున్నారు. ముదిరాజ్ లాంటి పెద్ద సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. పద్మశాలీలకు కూడా టికెట్ ఇవ్వలేదు. పైగా గెలవలేరని, అందుకే ఇవ్వలేదని మొహం మీదనే చెప్పారు. దాంతో 26-25 లక్షలున్న ముదిరాజులు ఓట్లలో అత్యధికం బీఆర్ఎస్కు దూరమయ్యింది. అలాగే 11.80 లక్షలున్న పద్మశాలీల్లో కూడా తనను కేసీఆర్ చిన్నచూపు చూశారని దూరమయ్యారు. ముదిరాజు నేత అయిన ఈటల రాజేందర్ను కేసీఆర్ కావాలనే అవమానించారనే అభిప్రాయం వాళ్లలో ఉంది. జహీరాబాద్ నిజామాబాద్ నియోజకవర్గాలను 300 కాపులకు కేటాయించారు. చేవెళ్ల సీట్లలో ముదిరాజును పోటీ చేయిస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ను గౌడ్కు ఇచ్చారు. భువనగిరిలో గొల్ల కుర్మ హైదరాబాద్ సీట్లను యాదవ సామాజిక వర్గానికి కేటాయించారు. అలాగే బీసీ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గంలోని పెద్దలతో భేటీ అవ్వబోతున్నారు. అలాగే 300 కాపులు యాదవులతోనూ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడం అంత తేలిక కాదు. సక్సెస్ అయితే మాత్రం బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవచ్చు.